కలిగి ఉన్న దేవుడు. ఆయన సవాలు చేశాడు, ఈ భూమి మీద ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ ఏ నామములోనైనా మీరు నాకు సాటి అయిన దేవుణ్ణి చూపించగలరా అని ఆయన ఈ లోకానికే సవాలు విసిరాడు, అన్ని శ్రమలు అనుభవించాడు. కనుక ఆయన అంటున్నాడు, మన కొరకు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉండి మరణము వరకు కూడా మనలను నడిపించగలిగే శక్తివంతుడై ఉన్నాడు. యెషయా గ్రంథము చూడండి, 48:17 తీసుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదను. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలె నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధిలో నుండి కొట్టివేయబడదు మరువబడదు. దేవుడు అక్కడ ఏమన్నా చెప్పండి. హల్లెలూయ. దేవుడు ఎంతగానో వాగ్దానం చేస్తున్నాడు, నీవు నా ఆజ్ఞలను ఏం చేయాలి చెప్పండి, అనుసరించవలెను. నీకు క్షేమము కలగాలి అంటే నా ఆజ్ఞ ఆలకింపవలెను. నేను కోరుచున్నాను నా ఆజ్ఞలను అనుసరించి ఆలకించి వాటిలో నీవు నడుచుకొని నీడల నీ యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి చెప్పండి, సముద్ర ఇష్కరేణుల వలె నీకు క్షేమము కలుగుతున్నది, నీ నీతి సముద్రము వలె ఉప్పొంగుస్తున్నది, నీ సంతానము ఇష్క వలె విస్తరిస్తుంది అంటున్నాడు. కనుక దేవుడు లెక్కింపలేనన్ని ఆశీర్వాదాలు. దేవుని మాట మీరు వినుట వలన, దేవుని మాట వినుట వలన మీకేం కలుగుతుంది చెప్పండి, విశ్వాసము కలుగుతున్నది. కనుక ప్రయోజనము లేని మాటలు వింటున్నాం మనం, ఎందుకంటే దేవుడు ఈ లోకంలో అనేకమైన మాటలు ఉన్నాయి, వాటన్నిటిలో శక్తి లేదు. దేవుని మాటలలో శక్తి ఉన్నది కనుక నా ఆజ్ఞలను నీవు ఆలకించి అనుసరించవలనని నేను ఎంతగానో కోరుతున్నాను. దేవుడు మన యెమోషకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లుగా నీ దేవుడైన యెహోవా నేను నీకు ఉపదేశము చేస్తున్నాను. ఈ ఉపదేశము నీకు ఎంతో మంచిది. దేవుడు ఈ లోకములో మనకిచ్చిన ఆయుష్కాలము ఎంతో గొప్పది. కనుక దేవుని సన్నిధికి దూరమైన నాడే మన సునీతి మార్గాల్లో మనం నడిచినప్పుడు దేవుని మహిమకు దూరమైపోయి ఉన్నాం మనం. కానీ తిరిగి మన దేవుడు మనలను తన సన్నిధికి చేర్చుకుంటున్నాడు. ఈరోజు సదాకాలము నేను నీకు తోడుగా ఉంటాను, మరణము వరకు కూడా నిన్ను విడవను ఎడబాయను. ఎందుకంటే యెషయా గ్రంథములో 46:4
ఆయన ఏమంటున్నారు చూడండి, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకునే వాడను నేనే, తల వెంట్రుకలు మెరిసే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకునే వాడను కూడా నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడను నేనే, పెట్టుకునే వాడను కూడా నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను కూడా నేనే. దేవుడు మనకు సెలవిస్తున్నాడు, నిన్ను రక్షించేవాడను ఈ తల ఎంట్రుకలు మెరిసే అంత వరకు కూడా, మెరిసినా సరే నిన్ను ఎత్తుకుని రక్షించేవాడను నేనే అని ఆయన సెలవిస్తున్నాడు. ఈ లోకంలో మనకు అంత మనకు సహాయం చేసే దేవుడు ఎవరైనా ఉన్నారా అని మరలా దేవుడే తెలియపరుస్తున్నాడు. కనుక ఇంత గొప్ప దేవుడు మనకు మాటిస్తున్నాడు, మరణము వరకు కూడా ఆయన సదాకాలము నీకు తోడుగా ఉండే దేవుడు. ఈ దేవుడు శక్తివంతమైన దేవుడు. సమస్తము నీ పాప భారాలు, నీకు కలిగిన ప్రతి భారము నుంచి విడిపించి నిన్ను పరిశుద్ధపరిచి నీకు త్రోవలు చూపించే దేవుడు. నీ మార్గాలలో వెలుగు నింపే దేవుడు. అనుదినము నీకు రక్షణ ఆనందాన్ని చూపించే దేవుడు. నీ నీతి ఇష్కరేణుల వలె విస్తరింపజేస్తాను, నది వలె ప్రవాహముగా నీ నీతి పారుతున్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మన దేవుడు, నీ నీతి క్రియలు నేను తెలియజేస్తాను అంటున్నాడు. దేవుణ్ణి నమ్మటమే మనము నీతిమంతులుగా మారుతున్నాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. దేవుని మాట పూర్తిగా నమ్మినవారు, పూర్తిగా దేవుని చిత్తానికి లోబడిన వారు. మనము ఏదో వచ్చి ఏళ్లతో అప్పుడప్పుడు బైబిల్ వాక్యము మనం చదువుతూ, అలాగే దేవుడు మనకు ఎందుకంటే బోధిస్తున్న బోధల్లో ఇష్టమైన మనకు అనుకూలమైన మాటలు తీసుకుని అనుకూలము లేని మాటలు విడిచిపెడతాం కాదు. అన్నిటిని నీవు పరిశీలన చేసి దేవుని చిత్తములో నీవు సరిచేసుకుని ఆయన సన్నిధిలో నిలబడితే నిన్ను నడిపిస్తాడు. ఎప్పటి వరకు చెప్పండి? మరణము వరకు సదాకాలము ఈ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 1 తిమోతి 1:12 ఆ హేతువ చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. ఆహా, హేతువ చేత ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను, గాని అనుభవించుచున్నాను కాని నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక, నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఆ హేతువ చేత ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను కాని నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న దినము వరకు ఆయన కాపాడగలడని నేను ఇప్పుడు రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఆయనకు నేను దేవుని మాటను నమ్మి ఆయనను నేను నమ్మి ఉన్నాను. ఆయనకు నా జీవితాన్ని అప్పగించున్నాను. నా సమస్తము కూడా ఆయన చేతిలో పెట్టి ఉన్నాను. కనుక ఆయన నేను రాబోయే కాలములో ఆయనకు అప్పగించిన దానిని నేను ఎరిగి ఉన్నాను కనుక తప్పకుండా ఆయన నన్ను ఏం చేస్తాడు చెప్పండి? కాపాడగలడని నేను ఇప్పుడు నమ్ముస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుణ్ణి నమ్మితే, దేవుణ్ణి నమ్మిన వాడు ఎవరు కూడా ఎప్పుడు చెడిపోలేదు. నమ్మని వారే శ్రమల పాలవుతున్నారు. కనుకనే మీరు నా యొద్దకు వస్తున్నారే కానీ నా మాటను బట్టి మీరు నడిసేవారు కాదు అంటున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు కానీ నా మాట మీలో లేదు. కనుక మీరు నన్ను పిలుసుట ఎందుకు అంటున్నాడు? మీరు నన్ను పిలుసుట ఎందుకు? దేవుడు నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని రక్షించేవాడను
నేనే నిన్ను చేసి ఉన్నాను, నిన్ను రక్షించే వాడను కూడా నేనే అని ఆయన సెలవిస్తున్నాడు. కనుక సమస్తము కూడా నీకు అన్నీ తెలియపరుస్తున్నాడు, ఎందుకు నమ్మవు? ఆయనకు నీ యొక్క భారాలను, నీ యొక్క ఆలోచనలను, నీ ప్రవర్తన ఆయనకు ఎందుకు అప్పగించవు? కనుక నీవు దేవుణ్ణి నమ్మితే ఆయన మీద ఏం చేస్తావు చెప్పండి? ఆధారపడతావు. తప్పకుండా ఆయన నిన్ను కాపాడతాడు కనుక ఆ మాట మనకు తెలియపరుస్తున్నాడు. ఆ దినమున ఆయన కాపాడగలడని రూఢిగా నేను నమ్ముస్తున్నాను. నమ్మాలి అంటే నువ్వేం చేయాలి చెప్పండి? అందుకే 1 తిమోతి 2:11 దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, ఈ మాట నమ్మదగినది. మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. ఈ మాట నమ్మదగినది. ఏ మాట చెప్పండి? మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆ హేతువ చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను, కానీ నమ్మిన వాణిని ఎరుగుదును కనుక చిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన నన్ను కాపాడగలడని నమ్ముస్తున్నాను. రాబోయే దినాలలో నన్ను ఆయన కాపాడుతాడు. ఈ మాట నేను నమ్ముస్తున్నాను. ఈ మాట నమ్మదగినది. ఎలా అనగా, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? బ్రతుకుతాం. మీరు నమ్మితే యేసు ప్రభు మనకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, అలాగే మీరు అడిగినవన్నీ చేస్తున్నాడు. ఈరోజు మీరు అడగకుండానే అనేకము ఆయన ఆశీర్వాదాలు ఇచ్చాడు. అడిగిని కొన్ని పొందుకునే విషయాలలో మనకు కొన్ని అవకాశాలు ఇచ్చాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో కూడా నీకు ఆయనను ఎరిగి ఉన్నా ఎరగకపోయినా ఆయన నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇంకా నీకు కొన్ని కావలసినవి ఉన్నాయి, కనుక మీరు అడగండి. అడిగేది సందేహం లేకుండా మీరు నన్ను అడగండి. ప్రతి ఒక్కటి చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక నేను ఆయన మాటను నమ్మాను. ఈ మాట నమ్మదగినది. ఎలా అనగా, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతేనే మనము బ్రతకగలం. ఆయన మన కొరకు చనిపోయాడు. ఎలా చనిపోయాడు చెప్పండి? ఈ లోకంలో సమస్త పాప భారాలు ప్రతి ఒక్కరి కొరకు నేను చనిపోతున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ లోకము ఇంకా పుట్టబోయే వారి కొరకు కూడా నేను ఆ భారాలు భరిస్తూ మీ కొరకు నేను చనిపోతున్నాను అని చెప్పి ఆయన ఈ లోకానికి తన ప్రాణాన్ని సిలువలో వేలాడు వేసుకుని తన్ను తానే ఆ మరణ శిక్షకు అప్పగించుకున్నాడు. కనుకనే చూడండి, ప్రకటన గ్రంథము 1:6 దేవుడు తెలియపరుస్తున్న మాట చూడండి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసి ఉన్నాడు. మనము ఏమన్నా చెప్పండి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగముల వరకు కలుగునుగాక. కనుక ఆయన తన తండ్రికి దేవునికి ఒక రాజ్యముగా యాజకులను యాజకులుగా చేసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా.
కనుక దేవుడు తన రక్తము వలన మనలను పాపముల నుండి ఏం చేస్తారు చెప్పండి విడిపించి మహిమ ప్రభావములు యుగ యుగములకు కలిగే విధముగా ఈ లోకానికి ఆయన పాప విముక్తి కలగ చేశాడు ఆయన తండ్రికి ఒక మాట ఇచ్చాడు తండ్రి ఈ లోకములో నీ బిడ్డలందరూ తప్పిపోయిన వారందరినీ కూడా నా ప్రాణము పెట్టి నా రక్తాన్ని ఇచ్చి వారికి కొరకు నేను చనిపోయి నీకు ఒక రాజ్యముగా వారందరినీ కూడా చేస్తాను అని మాట ఇచ్చాడు కనుక ఈ రాజ్యములో అంగీకరించిన వారు ఈ మాటను అంగీకరించిన వారు ఈ మాటలో విశ్వాసం ఉంచిన వారు ఈ మాటను నమ్మిన వారు తప్పకుండా ప్రభు అంటున్నాడు రాబోయే దినములలో వారిని ఏం చేస్తాను చెప్పండి తప్పకుండా కాపాడుతాను దేవునికి స్తోత్రము హల్లెలూయ ఈ మాట నమ్మి ఆయనను ఎమ్మడించిన వారు నమ్మకము లేని వారి కొరకు చెప్పటలేదు నమ్మిన వారిని తప్పకుండా ఆయన ముదిమి వచ్చిన వారిని కాపాడేవాడను నేనే అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు గలతీలకు రాసిన పత్రికలో 2:20 చూడని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను ఇకను నేను జీవించువాడను జీవించేవాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు జీవించుచున్నాడు నేను శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానే అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించేవాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేను శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానే అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వల్లనే జీవిస్తున్నాను ఇప్పుడు నన్ను నేను దేవునికి సమర్పణ చేసుకున్నాను యేసుక్రీస్తు ఏ రీతిగా పాపముల కొరకు చనిపోయాడో అలాగూ నేను కూడా మరి ఎలా చనిపోయాను చెప్పండి పాపముల నిమిత్తము నేను చనిపోయాను కనుక క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించేవాడను నేను మాత్రము కాదు కనుక నా దేవుడు నన్ను కాపాడుతాడు నేను ఆయనకు సమస్తము అప్పగించుకున్నాను నా చేతులు నా కాళ్ళు నా పెదవులు నేను రక్షణ పొంది ఉన్నాను ఆనాటి నుండి నా జీవితాన్ని ప్రభువుకి నేను సమర్పణ చేసుకుని ఉన్నాను కనుక చూడండి కొలస్సీలకు రాసిన పత్రికలో 3:5 అక్కడ ఏ విషయాలలో చనిపోతున్నాడు చూడండి భూమి మీదనున్న మీ యొక్క అవయవాలను అనగా జారత్వము అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి కావున భూమి మీదున్న మీ అవయవాలను అనగా జారత్వము అపవిత్రత కామకత్వము దురాశలను విగ్రహారాధన ధనాపేక్షను మీరు చంపివేయండి కనుక ఇవన్నీ కూడా శరీర క్రియలు అంటున్నాడు కావున భూమి మీద మీ అవయవాలు అనగా జారత్వము అపవిత్రత కామకత్వము దురాశలు విగ్రహారాధన ధనాపేక్షను మీరు చంపివేయండి వాటిని మీలో నుండి చంపివేసినప్పుడు మీరు క్రీస్తుతో ఎలా ఉంటారు చెప్పండి జీవిస్తారు కనుక దేవుడు మీలో ఉంటాడు యేసు ప్రభువులో చనిపోయేటప్పుడు ఆయన చేతులకు ఏం కొట్టారు చెప్పండి మేకులు కొట్టబడి ఉన్నాయి
ఆయన రెండు చేతులు మేకులు కొట్టబడి ఉన్నాయి. ఆయన కాళ్ళకు ఏం కొట్టబడి ఉన్నాయి చెప్పండి? మేకులు కొట్టబడి ఉన్నాయి. కనుక ఆయన సిలువలో వేలాడినప్పుడు ఆయన చేతులకు గాయములతో అలాగే సిలువలో మేకులతో కొట్టబడి ఉన్నాయి. అలాగే ఆయన పాదాలు కూడా ఎలాగున్నాయి చెప్పండి? సిలువలో మేకులతో కొట్టబడి ఉన్నాయి. కనుక ఇక ఆయన దేవుని శక్తి మరలా తిరిగి పునర్ధాన శక్తి కలిగినప్పుడే ఈ భూమి మీద సజీవుడిగా నిలబడ్డాడు. పునర్ధాన శక్తి కలిగినప్పుడు కనుక ఆ సిలువలో ఆయన చనిపోయాడు. అలాగూ నేను కూడా ఇప్పుడు యేసుక్రీస్తునందు సిలువ వేయబడి ఉన్నాను. కనుక నేను జీవించేవాడను నేను కాదు, ఇక నా చేతులు దేవుడు ఏది చేయమంటే అది చేయాలి. అలాగే నా మాటలు దేవుడు ఏది మాట్లాడమంటే ఆ మాటలే మాట్లాడాలి. అలాగే దేవుని కొరకు మీరు చనిపోతే, దేవుని కొరకు మీరు సమర్పణ చేసుకుంటే, దేవుని కొరకు మీ యొక్క అవయవాలు దేవుని కొరకు సమర్పణ చేసుకుని సిలువలో ఆయన కొరకు జీవించాలి అనుకుంటే, దేవుడు ఏమన్నారు చెప్పండి? మీ యొక్క శరీరాలను శరీరాతులను మీరు వాటిని ఏమన్నారు చెప్పండి? చంపివేయండి. కనుక ఇక శరీరంలో ఏ ఆశ మీకు ఉండకూడదు. దేవుడు ఎటు నడిపిస్తే ఏమి చెబితే ఆ పని చేసేవారిగా మీరు ఆయనకు సాధనములుగా ఉండాలి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే రోమాపత్రిక 6:12 చూడండి, 12:13 వాక్యం చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనయ్యున్న మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, ఏలనీయకండి. మరియు మీ అవయవములను మీ అవయవాలను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకండి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మలను మీరే దేవునికి అప్పగించుకొనుడి. మృతులలో నుండి మనము సజీవులమయ్యి ఉన్నామని మిమ్మలను మీరే దేవునికి మీరు అప్పగించుకొనండి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దేవునికి మీరు అప్పగించండి. దేవుని కొరకు జీవించేవారైతే యేసుక్రీస్తులో మీరు బాప్తీసము పొందినప్పుడు, మీరు బాప్తీసం ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో పొందారో, మనము పాపములో చనిపోయామా బ్రతికామా చెప్పండి? పాపముల విషయం మనము చనిపోతున్నాం. అపవిత్రమైన క్రియలు, మాటలు, చేతలు, మనము క్రియలు ఇవన్నిటికీ చేయటానికి మనం అర్హత లేనే లేదు. కనుక ఇక దేవుని సాధనములుగా ఉన్నాం మనం. వందనాలు అమ్మగారు అయ్య గారికి. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు జ్యోతి. ఇక్కడ మేము ఈ సంఘానికి 7 వస్తున్నామండి. 7 ఇక్కడే స్థిరపడ్డాము. మేము ఈ సంఘానికి కేవలం ఈ నామం బట్టి మేము రావటం జరిగిందండి. యేసుక్రీస్తు విశ్వాస మందిరం అని ఆ పేరు చదివినప్పుడు మాకు ఒక ఆదరణ కలిగిందని మేము ఇదే క్రిస్మస్ టైంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ టైంలో మేము వచ్చాము. అప్పుడు మా జీవితంలో ఎన్నో అవరోధాలు ఉండేవి, మాకు ఇరుకులు, ఇబ్బందులు, అసలు నా కుటుంబంలో ఉన్నన్ని బాధలు ఎవరికి ఉండవేమో అన్నట్టు ఉండేవి. అప్పటికి మాకు పెళ్ళయి 1 అయింది కానీ మాకు సమాధానం ఉండేది కాదు. ఆరోగ్య సమస్యలు చాలా ఉండేవి. నా భర్తకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేదండి. అది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కన్నా ఇంటెస్టైన్ అల్సర్ అంటారు, పేగుపోత, అది చాలా ఎక్కువ బాధ ఉండి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. నాకేమో కిడ్నీలో స్టోన్స్ ఉండేవి. మేము ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉద్యోగం చేస్తూ ఉంటాం ఇద్దరం. అయితే ఈ సన్నిధికి వచ్చినప్పుడు నేను అమ్మగారితో ఒకసారి మాట్లాడాను.
అమ్మ ఇలా మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే అమ్మగారు ఒకే మాట చెప్పారు, మీరు పౌర్ణమి రోజు ఆరాధనకి రండమ్మా, సంపూర్ణ ఆరాధనలో మీరు ప్రార్థన చేసుకుంటే మీకు ఏదైనా మేలు జరుగుతుంది అని చెప్పారు. అట్టే అలాగే మేము వస్తే కరెక్ట్గా అండి 4వ వారానికే నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, బాగా వామిటింగ్స్ అయిపోయేవి, ఛాతి నొప్పి కూడా వచ్చేది, ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అలాంటిది 4 వారాలకే సంపూర్ణ ఆరోగ్యం నా భర్తకి దక్కింది. తర్వాత నేను కూడా ఇలాగే ఇంకా మా కుటుంబ సమస్యలు కొంచెంగా తగ్గుతున్నాయి. కాకపోతే మేము అన్యుల మధ్యలో ఉంటామండి, మేము మా ఇల్లు అన్యుల మధ్యలో ఉంటాం. చాలామంది అనేవాళ్ళు మీ పెళ్ళై 2 ఏళ్ళు అయినా పిల్లలు లేరు అది అని అంటూ ఉన్నప్పుడు మేము చాలా బాధపడేవాళ్ళం. నిజమే మేము ఎప్పుడు పిల్లల గురించి అసలు ప్రార్థన చేయలేదు, ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యల వల్ల మేము ఆ గురించి తప్ప ఎప్పుడు బిడ్డల కొరత ఉందని మేము అసలు ఆరాధనలో ఎప్పుడు ప్రార్థన చేయలేదన్నమాట. ఒకరోజు ఇలాగే పౌర్ణమి రోజు అండి, అది ఎలా అంటే సంపూర్ణంగా 24 గంటల ఆరాధన. ఈరోజు పొద్దున్న 7 ఇంటికి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే పొద్దున్న 7 ఇంటి వరకు అన్నమాట. ఆరాధనలో అయ్యగారు దర్శనం చూసి చెప్పారన్నమాట, ఇక్కడ సన్నిధిలో చిన్న బిడ్డలు తిరుగుతున్నారు అని. ఆ తర్వాత పౌర్ణమి కల్లా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంతేకాదండి, మా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, అసలు కోవిడ్లో కూడా 1 సంవత్సరం పాటు జీతాలు లేకుండా ఉన్నాము, ఎన్నెన్నో. అసలు నేను ఇక్కడ ఈ సన్నిధిలో ప్రార్థించి అడగగా నాకు దేవుడు అన్నీ దయచేశాడండి. నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం దయచేశారు. ఈరోజు మేము ఇలా నిలబడ్డామంటే సంఘంలో స్థిరపడ్డామంటే అది కేవలం మా వల్ల అయితే కాదండి, కేవలం ఇక్కడ సంఘం ప్రార్థన, అమ్మగారు అయ్యగారు ప్రార్థన, దేవుడు మా పనులు చూపించిన ఉచితమైన కృప. నిన్న కూడా నాకు అదే పౌర్ణమి రోజు రాత్రి నాకు అనిపించిందండి, అసలు మన సంఘం చాలా పలచబడిపోయిందండి. అసలు చాలామంది మేము వేళ్ల మీద లెక్క పెట్టుకుంటున్నాము రాత్రి, అసలు ఎంతమంది తగ్గిపోయారంటే అంతమంది తగ్గిపోయారు. అసలు సంపూర్ణ ఆరాధన రోజు అడగగా ఏదైనా దయచేస్తాడు, ఇది నిజం, ఇది ఖచ్చితంగా నిజం. సజీవ సాక్ష్యం మేమే, మా కుటుంబమే. మేము ఏది అడిగినా మళ్ళీ ఒక పౌర్ణమి రోజుకల్లా మేము సాక్ష్యానికి నిలబడే వాళ్ళం అంటే ఆలోచించుకోండి, అంత గొప్ప సంఘం అండి. ఈ రోజుల్లో నేను చాలామంది దగ్గర వింటున్నాను కేవలం నామకార్థ ప్రార్థనే జరుగుతుంది, అలాంటిది గృహ కూడుకలని చాలానే జరుగుతుందండి. అలాంటిది మన పట్ల ఎంతో ఇదిగా బాధ్యతగా అయ్యగారు అమ్మగారు మన కొరకు ప్రయాసపడుతున్నారు. నేను మీకు చెప్పేది అదే అండి, పౌర్ణమి రోజు శనివారం రాత్రి ఆదివారం ఆరాధన ఖచ్చితంగా రండి. మా జీవితాల్లో జరిగిన మేళ్ళు మీ జీవితాల్లో కూడా పొందుకుంటారని ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక.